ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఆలయ అభివృద్ధికి నిధులు ఇస్తానని చెప్పి మాట తప్పడం ఏంటని బీజేపీ పార్టీ నర్సాపు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సింగేపల్లి గోపి అన్నారు. కొల్చార మండలం రంగంపేట గ్రామంలోని ప్రసిద్ధ రంగనాయక స్వామి ఆలయాన్ని గోపి సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని గోపి పరిశీలించారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ రంగంపేట గ్రామంలోని పురాతన రంగనాయక స్వామి ఆలయ అభివృద్ధి కోసం 50 లక్షలు ఇస్తానన్న ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఇవ్వకపోవడం ఏంటని గోపి ప్రశ్నించారు. అలాగే ఆలయాన్ని భూములను సైతం కాపాడే బాధ్యత మదన్ రెడ్డిపై ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు రంగంపేటను మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు పాతూరి దయాకర్ గౌడ్, హరీష్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. గతంలో మీ జన్మదినం రాడు కావచ్చు, మీరు అధికారంలో వచ్చిన నాడు కావచ్చు, మీరు కొన్ని హామీలు ఇచ్చిన వాటిని గుర్తియాలని భారతీయ జనతా పార్టీ ఈరోజు రంగంపేటలోని ఈ రంగనాయ స్వామి దేవాలయాన్ని సందర్శిస్తా ఉన్నాం. మీ హామీలకు ప్రజలు ఇక్కడ ఉన్న గ్రామస్తులు నమ్మి ఈ ఆలయం 700 సంవత్సరాల పురాతనమైన ఈ ఆలయాన్ని ఈ కాంపౌండ్ వాళ్ళంతా కూడా కూలగొట్టి ఈరోజు మీరు 50 లక్షలు ఇస్తారన్న మీ హామీని నమ్మి వీళ్ళందరూ కూడా ఈ 4-5 సంవత్సరాలుగా ఈ దేవాలయం అంతా కూడా పాడుపడినట్టుగా ధూపం దీపం నడుస్తూ ఉంది. కానీ దేవాలయానికి ఉన్న ప్రహారీ గోడను కానీ ఫ్లోరింగ్ కానీ అన్నీ తీసేయడం జరిగింది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారిని మేము మరొకసారి మీ హామీని గుర్తు చేస్తాను. ఈ రంగంపేట దేవాలయంలో 700 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ దేవాలయాన్ని కాపాడకపోతే మీ అధికారం దేనికి పనిచేస్తూ ఉంది? ఇంత చరిత్ర కలిగిన ఇటువంటి దేవాలయం కాపాడకుండా ఈరోజు ఏదో మీ గొప్పలకు పోయి ఆ రోజు గట్టెక్కడానికి ఓట్లు పడడానికి మీరైతే హామీలు ఇస్తూ ఉన్నారో ఈరోజు ప్రజలందరూ కూడా దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. మీకు భగవంతుడు ఆశీర్వాదం కావాలనుకుంటే ఇటువంటి పురాతన దేవాలయాన్ని వెంటనే మీరు ప్రభుత్వ స్కీమ్లో వచ్చే డబ్బులు కాకుండా మీరు ముఖ్యమంత్రి గారు అతి సన్నిహితమైన వ్యక్తి అని చెప్పుకొని తిరుగుతూ ఉంటారు కదా, మరి ముఖ్యమంత్రి గారు నేను కూడా చాలా పెద్ద హిందూని అని చెప్పే ముఖ్యమంత్రి గారికి ఈ రంగంపేటలో ఉన్న దేవాలయ పరిస్థితి ఒకసారి వివరించండి. రాబోయే రోజులలో మీరు ఇస్తాన్న 50 లక్షలు కాకుండా ఇంకా అధికంగా కూడా ఈ దేవాలయానికి డబ్బునిచ్చి ఈ దేవాలయానికి ఉన్న భూములను కూడా కాపాడే బాధ్యత మీ పైన ఉంది. దయచేసి వెంటనే ఈ దేవాలయాన్ని కాపాడకపోతే ఈ దేవాలయ పరిరక్షణ సమితి పేరు మీద మేము దీన్ని పెద్ద ఉద్యమం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ వారం 10 రోజుల లోపల మీరిచ్చిన హామీలను వెంటనే నిలబెట్టుకొని ఈ భగవంతుని కృపకు మీరు కూడా పాత్రలు కావాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు.